హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు బేబీ షాన్వి బ్లాగ్స్. సో సమ్మర్ హాలిడేస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో ఈరోజు అయితే చూడండి, కలర్ఫుల్ ప్యారెట్, సో ఫ్లయింగ్ బటర్ఫ్లై అండ్ మూవింగ్ క్యాటర్పిల్లర్ చేయబోతున్నాము. సో చాలా సింపుల్గా మనము పిల్లలతో ఇది చేయించవచ్చు. సో ఎలా చేపించాలనేది మీరు ఇప్పుడు చూస్తారు. సో చూసేయండి, ముందుగా చెప్పిన కలర్స్ అయితే అక్కడ చూపెట్టిన కలర్స్ పేపర్స్ అయితే తీసేసుకోండి. దాంట్లో మీ పిల్లల సైజ్ హ్యాండ్స్ని ఇలా కట్ చేసేసుకోండి. సో నేనైతే రెడ్ కలర్, బ్లూ కలర్, పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్, లైట్ గ్రీన్ కలర్ యూజ్ చేశాను. సో ఎన్ని కలర్స్ అయితే అన్ని కలర్స్ వేసేసుకోండి. ఇలా హ్యాండ్లా కట్ చేసేసుకొని, సో ఆ షేప్ కట్ చేసుకుని పక్కన పెట్టేసేయండి. నేను షాన్వి శృతి విత్ హ్యాండ్ షేప్స్ అయితే కట్ చేశాను. ఒక 6 హ్యాండ్స్ అలా చేశాను అన్నమాట, చూడండి ఇది. సో ప్యారెట్ లాగా షేప్లో ఇలా అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్. సో దానికి ఐస్ అండ్ నోస్ కూడా పెట్టాలి. సో ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేటివి ఉన్నాయి కదా, వాటిని ప్యారెట్ పైన స్టిక్ చేసుకోవాలన్నమాట, లైక్ వింగ్స్ లాగా. సో చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. సో మీరు కూడా మీ పిల్లలతో ఇలా చేసేసేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇలా 3-4 కలర్స్ అయితే యూజ్ చేశాను. ఇదంతా ఫెదర్స్ లాగా ఉందన్నమాట, చూడండి మంచిగా పిల్లల హ్యాండ్ లాగా ఉంటుంది. ఎవరి హ్యాండ్స్ వాళ్ళకి అలా వేసేసి చేసి చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి క్యూట్గా ఉంది కదా, రెడ్ కలర్ ప్యారెట్. సో ఎలా చేయాలో చూసారు కదా, మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి, మీ పిల్లలకి చేపించేసేయండి. ఇలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మూవింగ్ క్యాటర్పిల్లర్ చేసేస్తున్నాం. సో దానికి కూడా మల్టిపుల్ కలర్స్ ఆఫ్ పేపర్స్ అయితే కావాలి. ఇందాక చేసుకున్న దాంట్లో పేపర్స్ అయితే తీసుకున్నాను నేను. సో ఒక సర్కిల్ లాగా చేసేసుకోండి, దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. చిన్న చిన్న మల్టిపుల్ కలర్ సర్కిల్స్ కూడా ఇలా చేసేసుకొని వాటిని ఇలా స్టిక్ చేసేసుకోండి. ఐస్, నోస్ అండ్ బ్లాక్ కలర్తో ఇలా పైన హార్న్స్ అయితే డ్రా చేసేసుకోండి. ఆరెంజ్ కలర్తో చిన్నగా మౌత్ పెట్టేసుకొని బ్లాక్ కలర్తో ఐస్ పెట్టేసుకోండి. అండ్ ఒక బ్లాక్ స్కెచ్తో ఇలా లెగ్స్ డ్రా చేసేసుకోండి. బ్లాక్ స్కెచ్ నాకు దొరకలేదు, సో నేను ఇలా కలర్ క్రయాన్తో వేసానన్నమాట. సో చూడండి ఇప్పుడు దాన్ని ఇలా పెట్టి ఇలా మూవ్ చేయండి, ఎలా మూవ్ అవుతుంది కదా. సో చూసారు కదా మూవింగ్ క్యాటర్పిల్లర్ ఎంత సింపులో. సో మీరు కూడా మీ పిల్లలతో ట్రై చేయించేయండి, వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు, ఇంట్రెస్ట్గా కూడా చేస్తారు. క్యాటర్పిల్లర్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం మూవింగ్ బటర్ఫ్లై చేద్దామన్నమాట. సో అది ఎలా చేయాలో ఏంటో అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. దీనికి కావాల్సినవి కూడా సేమ్ స్కెచెస్, కార్డ్బోర్డ్ పేపర్స్ అన్నమాట, చార్ట్ పేపర్స్ ఉంటాయి కదా అవి. సో ఇలా బటర్ఫ్లై షేప్లో అయితే కట్ చేసేసుకోండి, దానిపైన ఇలా డిజైన్ వేసేసుకొని కలర్స్ వేసేయండి. సో స్కెచెస్తో దానిపైన ఇలా కలర్స్ వేసేసుకోండి. మీరు మంచిగా వైట్ కలర్ తీసేసుకుని దానిపైన మొత్తం బ్లాక్ వేసేసి అక్కడక్కడ మల్టీ కలర్స్ వేసుకోండి, గ్యాప్ వదిలి. చాలా బాగుంటుంది లుక్ వైజ్గా. నేనైతే ర్యాండమ్గా ఇలా ఆయిల్ చూస్ చేసుకున్నాను. పిల్లలు అయితే కలర్స్ వేసేస్తున్నారు. సో చూడండి ఇప్పుడు బ్యాక్ సైడ్ మనము డ్రా పెట్టడానికి ఇలా ఒక పేపర్ని కట్ చేసుకుని ఇలా స్టిక్ చేసామన్నమాట. సో రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్ట్రాస్ తీసుకొని, ఒక చిన్నది ఒకటి పెద్దది ఉండాలి. సో ఒక స్ట్రాని ఇలా పెట్టుకోండి, కట్ చేసుకుని దానికి స్టిక్ చేసేయండి ఇలాగా. సో ఇంకో స్ట్రాని దాని లోపల నుంచి వేయండి. సో అనుకోకుండా అది కొంచెం చిన్నగా కట్ అయిపోయింది. సో లోపల నుంచి వేసాం కదా, అది ఇలా లాగితే వింగ్స్ కదులుతాయన్నమాట. సో చూసారు కదా మూవింగ్ బటర్ఫ్లై ఎంత ఈజీయో. సో ఇదండి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో ఎపిసోడ్ 5. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. వెంటనే మీకు మా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.